Hey guys, welcome back to our channel Anihit. I'm back with one more video. చాలా రోజులు అయిపోయింది ఇలా ఒక సిట్ డౌన్ వీడియో చేసి. మనము లాస్ట్ మంత్ అంతా వరలక్ష్మి వ్రతము, కాకినాడ, వినాయక చవితి, ఇలా పండగల వ్లాగ్స్ ఇవన్నీ పెట్టాను. మీరు అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా నచ్చాయి మీ అందరికి ఆ వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తూ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అండ్ ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ మనం ఆల్రెడీ 25K చాలా దగ్గరలో ఉన్నాము. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం తొందరగా 25K ఫ్యామిలీ అయిపోవాలి. 25K అవుతే మీరు అందరూ అడుగుతున్నట్టు మా లవ్ స్టోరీ వీడియో మీకోసం పెడతాను. అండ్ ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. ఒకవేళ మీకు ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుంటే, నాకు కొంచెం కోల్డ్ వచ్చింది అనమాట, అందుకే ఇలా ఉంది. బట్ ఎనీవేస్ ఈరోజు వీడియో మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు అందరూ కింద కామెంట్స్ పెడుతున్నదే దీని గురించి, ఒక వీడియో చేయండి, మాకు చూపించండి అని చెప్పి. సో ఐ థాట్ ఐ షో యూ ఆల్ టుడే. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా ప్లీజ్ డూ కామెంట్. మీరు అడిగితే నేను డెఫినెట్గా అవి చేస్తాను. అండ్ చాలామంది ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు. ఐఎమ్ ప్లానింగ్, అంటే నాకు ఎలా చేయాలి ఏంటి అని ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా కింద కామెంట్లో ఆర్ నాకు డిఎం చేయండి ఏమైనా ఐడియాస్ ఉంటే, సో దాట్ అవి ఇంప్లిమెంట్ చేస్తాను. యా, దట్స్ ఇట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మై బ్లౌజ్ డిజైన్స్. సో అందరికీ నా బ్లౌజ్ డిజైన్స్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా నచ్చుతుంది. అంటే నాకు కూడా తెలీదు అంత బాగా స్టిచ్చింగ్ వస్తుంది ఆర్ నేను అంత యునీక్ డిజైన్స్ వేసుకుంటున్నా అని. బట్ యూజువల్గా నాకు, మీకు ఆల్రెడీ ముందు నుంచి చెప్తూనే ఉన్నా, నాకు ఏదైనా కొంచెం యునీక్గా ఉండడం అంటే ఇష్టం అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండడం అంటే ఇష్టం. సో అలానే బ్లౌజెస్ అయినా ఏ శారీ కొన్నా కూడా ఆ బ్లౌజ్ని జస్ట్ లైక్ దట్ ఒకటే డిజైన్ పెట్టి కుట్టించాను. మోస్ట్లీ ఏదో ఒక కొత్త డిజైన్, నా దగ్గర లేని డిజైన్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎవ్రీ బ్లౌజ్కి బాగా పింట్రెస్ట్లో రీసెర్చ్ చేసి అందులో ఏ డిజైన్ బాగుంది అని నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానన్నమాట మా టైలర్ వాళ్ళకి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాగే కుడతారు. అండ్ చాలామంది మా టైలర్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. తనది ప్రాపర్ బొటిక్ బొటిక్లా ఉండదన్నమాట. సో నాకు తెలీదు వెదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో లేదో. సో నేను ఒకసారి తనని అడిగి తను ఇవ్వమంటే డెఫినెట్గా మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ యా, అండ్ ఆల్సో చాలామంది మేము కుట్టించుకోవాలనుకుంటున్నాము, ఏమైనా డిజైన్స్ చెప్పండి సో దట్ మాకు కూడా ఉంటుంది అలా అని అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో అనమాట. సో నేను ఒక్కొక్కటి ఇలా పెట్టించుకోవచ్చు, అలా పెట్టించుకోవచ్చు అని కొన్ని ఐడియాస్ ఇస్తూ ఒక్కొక్కటి దగ్గర నుంచి ఆర్ నేను వేసుకున్న ఫొటోస్ అలా పెడతాను. మీరు ఒకవేళ ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టించుకోవాలి అని అంటే చాలా రీసెర్చ్ చేయకుండా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు ఒక అట్లీస్ట్ 10 డిజైన్స్ అయితే మీకు వచ్చేస్తుంది. యా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఐ స్టార్ట్ విత్ దిస్ బ్లౌజ్. ఇది నేను రీసెంట్గా కాకినాడకి వెళ్ళినప్పుడు స్టైల్ చేశాను కదా, ఒక గ్రీన్ కలర్ శారీ. సో దాని మీద వేసుకుందాం అనమాట. సో మీరు చూస్తే హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్గా పెట్టించుకున్నాను. ఇలా గ్యాప్స్ వచ్చి, ఇలా బటన్స్ వచ్చి ఉంటుంది. ఇదేం అంత పెద్ద యూనో యునీక్ డిజైన్ కాదు, బట్ దెన్ ఇది చాలా సింపుల్ శారీ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. బట్ ఈ ఒక్క బ్లౌజ్తో ఆ శారీని ఎలివేట్ చేసుకున్నాము. సో అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా ఏదైనా సింపుల్ శారీస్కి ఇలా నీట్గా డిజైన్ పెట్టిస్తే ఆ శారీ కొంచెం గ్రాండ్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి సింపుల్ శారీస్ ఉంటే ఇలాంటి ఒక డిజైన్ పెట్టించుకోండి హ్యాండ్స్కి. అండ్ నెక్స్ వచ్చేసి ఇలా ఇలా ఇదొక నెక్ నార్మల్గా. మీరు ఫ్రంట్ బటన్స్ ఆర్ బ్యాక్ బటన్స్ అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి పెట్టించుకోండి. ఇలా ఒక డిఫరెంట్ షేప్ ఇది. సో ఇదొక బ్లౌజ్ డిజైన్ మీ అందరి కోసం. అండ్ ఒకవేళ మీరు ఫ్రంట్ కప్స్ పెట్టించుకుంటున్నారు అని అంటే పెట్టించుకోండి, ఆర్ యూ కెన్ యూస్ స్ట్రాప్లెస్ బ్రాష్ సో దాట్ మీకు ఆ స్ట్రాప్స్ అనేది కనిపించవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్. ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ పూజకి వేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ నార్మల్ బ్లౌజే ఇది, బట్ దీన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి నేను వెనక నెక్ బాగా పెట్టించుకున్నాను అనమాట. సో ఇది బేసికల్లీ ఇలా వచ్చింది బ్లౌజ్. అండ్ కొంచెం ఇలా జరీ బార్డర్ వచ్చింది. ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా క్యూట్గా ఉంటుందని. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఈ బార్డర్ని పైన వేయించి కింద ఇలా ఇలా థ్రెడ్స్ పెట్టించుకున్నాం అనమాట. కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది అని చెప్పి
ఈ లుక్ కూడా నాకు చాలా నచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మధ్య షార్ట్ హ్యాండ్స్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి. ఇంతకుముందు కొంచెం మనం 3-4 హ్యాండ్స్ అవి ఇప్పటికి కూడా వాడుతున్నారు, బట్ స్టిల్ షార్ట్ హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్సే. షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే ఏంటి అని అంటే లుక్ అంతా మారిపోతుంది, కొంచెం యంగ్ కనిపిస్తున్నాము. సో దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో నేను ఈ మధ్య ఎక్కువ షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తున్నా, ఆర్ కొంచెం పైకి అటు 3-4 కాదు షార్ట్ హ్యాండ్స్ కాదు, మధ్యలో కూడా ఇప్పుడు ట్రెండ్ వస్తుంది. ఖుషి మూవీలో సమాంతా వేసుకుంది కదా, సో అలా అలా కూడా ఈ మధ్య ఎక్కువ నేను స్టిచ్ చేయించుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇదొక నెక్ అనమాట, మనకి బ్యాక్ ఇలా పైన వచ్చేసి కింద థ్రెడ్స్ వచ్చేస్తుంది, ఫ్రంట్ ఇలా స్ట్రెయిట్ నెక్, ఇలా స్ట్రెయిట్ నెక్ కూడా బాగుంటుంది బ్లౌజెస్కి వేసుకుంటే. ఎక్కువ మంది ట్రై చేయరు, బట్ స్ట్రెయిట్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ గుడ్ ఆప్షన్ మీరు ఇలా వెళ్తున్నప్పుడు. సో ఇదొక బ్లౌజ్ డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము యూజువల్గా ప్రతి దాని మీదకి బ్లౌజ్ కుట్టించుకోవాలి అని అంటే అవ్వదు, కాబట్టి కొన్ని స్టాండర్డ్ బ్లౌజెస్ కుట్టించేసి పెట్టుకోండి. ఇది అన్నిటి మీదకి సెట్ అవుతుంది అని అనుకున్నవి. నేను పెళ్లి టైంలో అలా చేశాను అనమాట. ఒక వైట్ బ్లౌజ్ కుట్టించేసుకున్నా, ఇలా నార్సింగ్కి వెళ్ళి ఈ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలాంటి డార్క్ కలర్ శారీకైనా పేర్ చేసేయచ్చు, ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ మనీ కూడా. సో దీనికి నేను ఏం చేశానంటే ఫ్రంట్లో ఇలా పెట్టించాను నెక్. దీని ఇప్పుడు స్కాలప్స్ అంటారు అనమాట, వీ నెక్ విత్ స్కాలప్స్ పెట్టించాను ఫ్రంట్. సో బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ అనమాట, దీని పాట్ నెక్ అంటారు. ఇలా రౌండ్ వచ్చి పైన ఇలా డ్రాప్ షేప్లో వస్తే లైక్ ఇది కైండ్ ఆఫ్ పాట్ లా ఉంటుంది, పాట్ నెక్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి 3-4 పెట్టించుకొని కింద ఇలా ఫ్రిల్స్ ఇచ్చాం ఇక్కడ. ఇది ఒక కొంచెం యూనిక్గా చేయడానికి అనమాట. సో ఇది ఒక మంచి ఐడియా, ఇలాంటి ఒక మంచి క్లాత్ తీసుకోండి. అంటే ఈ క్లాత్ కొంచెం ఎక్స్పెన్సివే పడింది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, ఎందుకంటే మనం ఒక్క శారీకే కాదు చాలా శారీస్కి మ్యాచ్ చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇది అందరు చేస్తూనే ఉంటారు, బట్ ఇది ఒక డిజైన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ అలాంటిదే, ఇది కూడా ఒక డిజైన్, ఐ మీన్ ఇది కూడా ఒక బ్లౌజ్ అన్నిటికీ సెట్ అయ్యేలా ఉండాలి అని చెప్పి తీసుకున్నాము. ఇది కూడా పెళ్లి టైంలోనే సేమ్ నార్సింగ్కి వెళ్ళి ఈ క్లాత్ ఈ మెటీరియల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫుల్ హై నెక్ అనమాట, ఇలా వచ్చేస్తుంది పైకి. ఇది కూడా చాలా బాగుంటుంది పేర్ చేస్తే. దీని మీదకి ఏదైనా ఇలా లాంగ్ చైన్స్ కానీ సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకొని పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా నేను గోల్డ్ కలర్ శారీకి కానీ సిల్వర్ కలర్ శారీకి కానీ ఆర్ కాంట్రాస్ట్గా లైట్ పింక్ లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్కి చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇది కూడా ఇలా 3-4 హ్యాండ్స్ పెట్టించి ఫ్రంట్ హై నెక్ పెట్టించేసాను. అండ్ బ్యాక్ కూడా మొత్తం క్లోజ్ వచ్చేస్తుంది అనమాట, బ్యాక్ మొత్తం బటన్స్ ఉక్స్తో మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఫ్రంట్ నెక్ పెట్టించినప్పుడు వెనక పై ఇలా మొత్తం క్లోజ్ అయిపోతే ఫిట్టింగ్ బాగా వస్తుంది. సో అందుకే నేను వెనక మొత్తం క్లోజ్ చేయించేసి ఫ్రంట్లో హై నెక్ పెట్టించుకున్నాను. సో ఇదొక డిజైన్ అనమాట, బాగుంటాయి ఇలాంటి బ్లౌజెస్ కూడా. యా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వీడియో పెట్టాను, ఒక షార్ట్ లైక్ వారాహి అమ్మవారి పూజ అని చెప్పి. ఆ రోజు నేను వేసుకున్న శారీ లిటరలీ మీరు నమ్ముతారో లేదో, ఐ థింక్ అరౌండ్ 500-600 అలానే ఆ రేంజ్లోనే ఉంటుంది. బట్ ఆ శారీ చాలా మందికి నచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లౌజ్. అంటే బ్లౌజ్ని ఎలివేట్ చేసుకున్నాం అనమాట. శారీ సింపులే, బట్ బ్లౌజ్ ఇలా నీట్గా ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా డిఫరెంట్గా పెట్టించడం వల్ల దీని లుక్కే మారిపోయింది. హ్యాండ్స్ అగైన్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను, ఐ మీన్ చెప్పాను కదా బాగుంటాయి ఇలా ఇలా షిఫాన్ శారీస్కి కానీ జార్జెట్ శారీస్కి కానీ స్పెషల్గా ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. డూ ట్రై దెమ్. అండ్ ఇలా ఫ్రంట్ నెక్ చూసారా, ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టించుకున్నాము. అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ అగైన్ ఇలా పాట్ నెక్, ఇది పాట్ నెక్ పెట్టించుకున్నాం. అండ్ మీరు నెక్స్ కొంచెం డీప్ పెట్టించుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉండే అంత డీప్ నెక్స్ పెట్టించుకోండి, లుక్ బాగుంటాయి బ్లౌజెస్కి. సో ఇలా సింపుల్ శారీని ఇలా డిఫరెంట్ నెక్స్తో ఆ శారీని ఎలివేట్ చేసుకోవచ్చు. సో ఇదొక నెక్ ఐడియా అనమాట. ఫ్రంట్ నెక్ ఏమో ఇలా వస్తుంది, బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అందరికీ నచ్చింది, సో అందుకే మీ అందరి కోసం చూపిస్తున్నాను. సో ఇది కూడా నేను స్టైల్ చేశాను కదా గ్రీన్ కలర్ శారీ మీదకి, కలంకారీ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ చూసారా ఇలా స్ట్రెయిట్ నెక్ ఇచ్చాను. నాకు ఈ మధ్య స్ట్రెయిట్ నెక్స్ చాలా నచ్చుతున్నాయి, అందుకే ఎక్కువ అవే పెట్టించుకున్నాను. సో ఇలా స్ట్రెయిట్ నెక్ ఫ్రంట్ ఏమో, హ్యాండ్స్కి ఇలా 3-4 హ్యాండ్స్ పెట్టించి ఇక్కడ మాత్రం చిన్ని పఫ్ అనమాట. అప్పుడు ఇవి కూడా బాగా ట్రెండింగే ఉన్నాయి బేసికల్గా, సో ఇది పెట్టించుకున్నాను. అండ్ దెన్ బ్యాక్ కూడా సేమ్ స్ట్రెయిట్ నెక్ పెట్టించుకున్నాను.
ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అనమాట ఇది. బట్ ఈ బ్లౌజ్కి బాగా సెట్ అయింది, హ్యాండ్స్ కానీ ఈ నెక్స్ కానీ ఆ శారీ మీదకి చాలా బాగా సెట్ అయింది. సో ఇది ఒక బ్లౌజ్ డిజైన్. అండ్ ఇది కూడా ఇప్పుడు నేను గ్రీన్ శారీకి పేర్ చేసాను యాక్చువల్గా, బట్ ఇది పింక్ అయినా కట్టుకోవచ్చు, పర్పుల్ శారీకి కూడా చాలా బాగుంటుంది. సో అలా దేని మీదకైనా మ్యాచ్ చేసే వచ్చేది. నెక్స్ట్ ఈ బ్లౌజ్, ఇది కూడా నేను కాకినాడలో వేసుకున్నా. ఇది కూడా చాలా సింపుల్ శారీ, బట్ ఈ నెక్స్ట్ వల్లే బేసికల్గా హైలైట్ అయింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టించుకున్నాను అనమాట, అంటే ఇలా ఇది పైన షోల్డర్ అండ్ ఇక్కడ మధ్యలో కొంచెం స్పేస్ వచ్చి కింద ఇలా వస్తుంది. నేను మీకు ఫొటోస్ అది ఇన్సర్ట్ చేస్తాను. ఇలా క్యూట్ క్యూట్ హ్యాండ్స్ పెట్టించుకుంటే బ్లౌజ్ ఎలివేట్ అవుతుంది. ఇది కూడా ఫ్రంట్ ఉక్స్, ఇది కూడా చిన్న యూ షేప్ లాగా వస్తుంది ఈ ఫ్రంట్ డిజైన్. అండ్ బ్యాక్ కూడా సేమ్ యూ లాగా. అండ్ అన్నిటికీ నేను డోరీస్ పెట్టించుకుంటా. నాకు ఎందుకో డోరీస్ పెట్టించుకుంటే బ్లౌజ్ చాలా లుక్ బాగుంది అని అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. హ్యాండ్స్ అయితే ఇలా యూనిక్గా వచ్చాయి. ఈ ఫోటో నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అందరు చూసారో లేదో, నేను నా బర్త్డేకి ఒక పింక్ కలర్ శారీ వేసుకున్నాను కదా, సో దాని బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది ఆ బ్లౌజ్ అనమాట. శారీ మొత్తం ప్లేనే, ఓన్లీ బ్లౌజ్తో హైలైట్ అవుతుంది అది. హ్యాండ్స్ ఇలా 3/4 పెట్టించా, బట్ ఇక్కడ కింద ఇలా షేప్ ఇచ్చామన్నమాట, ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇలా షేప్ ఇచ్చి. ఇది మొత్తం ఎగ్జాక్ట్గా 3/4 అంటే ఇక్కడ వరకు రాదు, 3/4కి అండ్ షార్ట్ హ్యాండ్స్కి మధ్యలో లెంత్ అనమాట ఇది. ఇది ఇలా బాగుండింది యాక్చువల్లీ. అండ్ నెక్ వచ్చేసి ఇలా యూ, కొంచెం ఇలా డీప్ యూలా వస్తుంది అనమాట. ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఈ యూ ఇలా కట్టుంటే శారీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్. నేను పిక్చర్స్ యాడ్ చేస్తా, బట్ ఇది ఒక డిజైన్. అండ్ బ్యాక్ అగైన్ లైక్ పాట్ లాగా పైన డోరీస్ వచ్చేసి ఇలా వస్తుంది, డ్రాప్ షేప్లా వస్తుంది. హ్యాండ్స్ హైలైట్ అనమాట బేసికలీ దీనికైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది, యూజువలీ పఫ్ హ్యాండ్స్ అనేది మనందరికీ తెలిసిందే, బట్ ఇది ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే పఫ్ వస్తుంది అనమాట. సో ఇలా షార్ట్ హ్యాండ్స్కి ఇక్కడ మాత్రం పఫ్ వచ్చి ఉంటుంది. నేను ఫోటో యాడ్ చేస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రంట్ కూడా ఇలా నార్మల్ స్ట్రెయిట్ కైండ్ ఆఫ్ లాగా పెట్టించాను. అండ్ దెన్ అగైన్ బ్యాక్ కూడా సేమ్ అనమాట. అంటే మరీ ప్రతిదానికి నెక్స్ మనం మార్చుకోవాలని లేదు, కాన్స్టెంట్గా ఒక 4-5 నెక్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రెయిట్ నెక్, ఇలా డీప్ యూ, లేదంటే యూ, లేదంటే బి, అలా పెట్టుకొని దాంట్లో మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ నెక్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్, బట్ హ్యాండ్స్ వీ కెన్ ట్రై. అంటే ఎంతవరకు పాసిబుల్ అంతవరకు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. సో నేను కూడా అలాగే చేస్తాను, హ్యాండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా మోర్ దెన్ నెక్స్. సో ఇదొక టైప్ ఆఫ్ హ్యాండ్స్, ఏదైనా మంచి సింపుల్ శారీకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నార్మల్ బుంక చేతులు, మనము ఈ మధ్య ఇక్కడ ఇక్కడ కింద బార్డర్ వచ్చి పైన, నేను మొన్న వినాయక చవితికి వేసుకున్నాను కదా, సో అలా ఒక ట్రై చేయొచ్చు. ఆల్సో ఓన్లీ బుంగ చేతులు, చిన్ని బుంగ చేతులు నేను నా ప్రీ వెడ్డింగ్ అప్పుడు వేసుకున్నాను కదా, అలా కూడా బాగుంటాయి. క్యూట్గా చిన్న బుంగ చేతులు పెట్టించుకుంటే చాలా బాగుంటుంది లుక్ శారీకి. సో అది కూడా ఒక స్టైల్ మీరు ట్రై చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్, ఇది ఇంకా నేను వేసుకోలేదు యాక్చువల్లీ, బట్ హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా పెట్టించుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ ఇలా వస్తాయి, సో ఇలా షేప్ ఇలా వస్తుంది. ఇలా హ్యాండ్కి ఇక్కడ ఐ మీన్ పైకి వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట, ఇక్కడ కట్ వచ్చి ఇక్కడ డిజైన్. సో ఇది కూడా సింపుల్ శారీ అయినా సరే ఇలా ఉంటే క్యూట్ ఉంటుంది అని చెప్పి దీనికి ఇలా పెట్టించుకున్నాను. యూ యూ కైండ్ ఆఫ్ నెక్ ఇచ్చేసి వెనక కూడా సేమ్ పెట్టేసి డోరీ పెట్టేశాము. సో ఇది కూడా ఒక స్టైల్. అండ్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఈ శారీ, అందరికీ బ్లౌజ్ చాలా నచ్చింది. యూజువలీ ఇక్కడ ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి 3/4 అలా పెట్టిస్తారు కదా, నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. సో దీని లుక్ చాలా బాగా వచ్చింది శారీ మీదకి. ఫ్రంట్ ఏమో నెక్ ఇది, ఇది ఒక డిజైన్ మీరు కావాలి అని అంటే. అండ్ వెనక హుక్స్ ఇచ్చాం, దీనికి వెనక హుక్స్ ఇచ్చేసి ఇలా పైన డోరీస్ ఇచ్చాం, అప్పుడు మనకి పాట్ షేప్లో వస్తుంది వెనక. సో ఇది కూడా వెరీ లైక్ పేస్టల్ కలర్ శారీ, బట్ ఈ బ్లౌజ్ ఇలా చేయడం వల్ల మంచి డిజైనర్ పీస్లా అయింది, మంచి నెక్ పీస్ పెట్టుకుంటే. ఆ వీడియోలో నేను స్టైల్ చేసినట్టు. సో యా, అంటే నా దగ్గర ఉన్న లైక్ కొంచెం యునీక్ డిజైన్స్ అయితే ఇవే అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా రాలేదు, బట్ అవి మనం
అప్పుడప్పుడు చేసుకుంటూ ఉందాము అప్డేటెడ్ లాగా. అన్నీ ఒక వీడియోలో చూపించాలంటే అవ్వదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మీకు 7-8 అలా చూపించాను అండ్ కొన్ని ఐడియాస్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు ఈ వీడియోని సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కుట్టించుకుంటున్నప్పుడు ఈ రిఫరెన్సెస్ వాడి కుట్టించుకోండి. మీకు ఆ శారీ లుక్ అదంతా చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని వీడియోస్ పెడుతూనే ఉంటా, ఏదైనా డిఫరెంట్ డిజైన్స్ నేను చేయించుకున్నప్పుడు అన్ని కలిపి ఒక వీడియోలో ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా డీటెయిల్ గా చూపించాలి, డీటెయిల్ గా కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి, అది కూడా చేస్తాను. ఆల్రెడీ నేను నా పెళ్లి సారీస్ దాంట్లో చూపించాను బట్ అందులో అర్థం అవ్వలేదు సపరేట్ గా చేయమని అడిగితే డెఫినెట్ గా ఐ డూ ఇట్ ఫర్ యూ ఆల్. ఇదైతే ఈ వీడియో అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఇవి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్. ఆల్సో ప్రాంక్ వీడియోస్ గురించి కింద కామెంట్ చేయండి ఆర్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను. యా అంతే ఈ వీడియో అయితే. ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను మంచి కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. యా దట్స్ ఇట్, బై ఎవ్రీవన్, ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.